రైతు భరోసా రాలేదని ఆరా తీసిన రైతుకు షాక్ తగిలింది. అసలు తన పేరు మీద భూమి లేదని వెల్లడి కావడంతో గుండె పగిలేలా రోదిస్తున్నాడు. ఆ సర్వే నంబర్ భూమిని వేరే వ్యక్తి కబ్జా చేసి చివరికి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్న వైనం వెలుగు చూసింది. అధికారులు గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయాలని ఆ పేద రైతు వేడుకుంటున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం జరుగు పంచాయతీలోని యనమ నాసిన పల్లెకు చెందిన నారాయణప్ప తనకున్న భూమిలో కొంత భాగం తన కుటుంబ అవసరాల నిమిత్తం డీకేపల్లి పంచాయతీలోని మోడల్ కాలనీకి చెందిన ప్రకాష్ అనే వ్యక్తికి 2018లో 391,000 రూపాయలకు అమ్మగా మిగిలిన భూమిని తన కుటుంబ పోషణ కోసం సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా సహాయం తన ఖాతాలో జమ కాకపోవడంతో సంబంధిత అధికారులను సంప్రదించాడు. దీంతో తనిఖీ చేసిన అధికారి ఆ భూమి ప్రకాష్ అనే వ్యక్తిపై నమోదై ఉండటంతో బాధిత రైతు కంగు తిన్నాడు. ఈ విషయమై విచారించగా వైద్య చికిత్స కోసం తన పట్టా పాసు పుస్తకాన్ని కొన్నాళ్ల క్రితం ప్రకాష్ దగ్గర ఉంచి 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఈ తరుణంలో పట్టా పాసు పుస్తకాన్ని చూపించి ఆ సర్వే నెంబర్తో మిగిలిన భూమిని తనపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పుగా తీసుకున్న డబ్బును వడ్డీతో సహా ప్రకాష్ కు జమ చేసిన దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఆ పేదోడి రైతుకు న్యాయం చేసి తన భూమిని తనకు అప్పగించాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు. మమ్మల్ని ప్రకాష్ రిజిస్ట్ ఆఫీస్ కాడికి పిలిచినాడు. అది సెటిల్మెంట్ భూమి అని చెప్పి చెప్పినాడు. అది డీకేట్ భూమి. డీకేట్ భూమి నెంబర్ సెటిల్మెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఊరు పెద్దలందరూ చేరి మమ్మల్ని పిలిపించినారు యానాది పెళ్లికి. అక్కడ వచ్చిన చూసిన తర్వాత సెటిల్మెంట్ భూమిని ఆయనకు చేరింది డీకేట్ భూమి. దాని తర్వాత సెటిల్మెంట్ భూమి నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఊరు పెద్దల తరఫున వచ్చి మేము మాట్లాడుకున్నాము. మరియు దాంట్లో కూడా సెటిల్మెంట్ ప్రకాష్ చేసుకున్న దాంట్లో కూడా మేము సాక్షులుగా నేను మోహను సాక్షులు వేసినాము. దాంతో అంతవరకు కూడా మాకు తెలియదు. ఆ తర్వాత మాకు తెలిసింది డీకేట్ భూమి అని తెలిసి మళ్ళీ ఆయన నెంబర్ మార్చి సెటిల్మెంట్ చేసుకుంటాడు ప్రకాష్. ప్రకాశం వచ్చా యనమనాసిపల్లి నారాయణప్పన భూమి కొనేకి వచ్చా. అది కాడ చేను కాడపై కూర్చొని 6 లక్షలు చెప్పి 6 లక్షల నుంచి 2.5 లక్షలకి తీసి కొనిచ్చా. ఆయనకు 100 రూపాయలు పేపర్ తీసుకొచ్చి ఇంట్లో కొడుకు భార్య అంతా సంతకం పెట్టి సాక్షులు ఉండారు. అంటే దుడ్లు ఇచ్చేసి ఆ డీకేటి పట్టాలు అంతా ఇచ్చేసి వాపసు ఎత్తుకోపోయి అంత ఏం తెలియదు. అడవిలో వచ్చే భూమి నుంచి డీకేటి భూమి కొనిచ్చింది 2.5 లక్షలకి కొనిచ్చింది. ఆయన వచ్చి కొని ఆయనకు అయ్యాలని చెప్పి 2 దినాలు తిరిగిలాడా. అగ్రిమెంట్ రాసి ఆయనకి డీకేటి పట్టాలంతా ఆయన ఆయన భార్య కొడుకులంతా సంతకం పెట్టి ఇచ్చిరే తీసుకొని అంతే అడవిలో ఉండే భూమికి ఆయనకి ఆరాది వచ్చి నెంబర్ చేసుకోండి అంటే ఇంకేం తెలియదు. ఊరు పక్కల అంతకో ఆడోచన చేసి అంటే మోడల్ కానీ పగిసి ఆడో డౌర్జన్ చేసి నువ్వు రాకపోతే కాలించి కాలోసే నుంచి కార్లెస్ కప్పి నేను సంతకం పెట్టిస్తాను అని బెదిరించి ఇచ్చేసి అప్పుడు కిష్టాంతా ఫోన్ చేసిరి. కృష్ణాపం జరుగు పంచాయతీ కృష్ణాపం ఫోన్ చేయించిన దానికి నరనే లేదు, మీరు 20,000 వాళ్ళు 20,000 లంచము అది గుర్తుగా చేసుకునేది, దానికి బాధపడి వద్దు అని చెప్పి వెనకేం చేసినట్టే మనం సర్పంచ్ చెప్పిన